ఆల్రెడీ మేము 400 సీట్లు తెచ్చుకుంటాం, 400 పార్ అంటున్నోళ్ళకి ఈ మతం ఎందుకు అడ్డం వస్తుంది, మతం ఎందుకు కావాలి, లేకపోతే ఈ విద్వేషాలు ఎందుకు పెట్టాలి, ఇవన్నీ కామెంట్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు 400 పార్ వాళ్ళకి ఇవన్నీ కామెంట్లు అవసరం ఉంటాయి? అవసరమే లేదు అంటే రావు అనేది. ఎందుకు రావు అని అంటే ఉత్తర భారత ఎందుకు రావు, మాకు ఇప్పటికి కూడా వస్తాయంటాడు మోడీ. ఆయన అంటాడు ఇప్పుడు నేను కూడా ఓ కాంటెస్ట్ చేసిన ప్రతి వాడు కూడా 1000 ఓట్లు రాని ప్రతి వాడు కూడా నేను గెలవబోతున్నా అంటాడు. అందుకని అది క్రైటీరియా కాదు. ఇక్కడ రన్నింగ్ రేస్ లో నువ్వు పరిగెత్తాలి అంటే నేను రన్నింగ్ రేస్ 100 మీటర్లు వెళ్ళాలంటే నేను పరిగెత్తాలి అంతే కదా. కానీ ఎన్నికల్లో నేను పరిగెత్తను, నన్ను అధికారంలో కూర్చోబెట్టే కార్డు ఓటర్ దగ్గర ఉంది. ఆయన్ని నేను లోపరుచుకోగలిగితే అంటే ఆయన్ని నేను ఒప్పించుకోగలిగితే నేను గెలుస్తాను. అందుకని రన్నింగ్ రేస్ కాదు పాలిటిక్స్ అంటేనే. కాబట్టి ఇక్కడ మోడీ గారు చెప్తే 400 వచ్చేస్తాయి, ముందు 370 చెప్పారు ఓ సెంటిమెంట్, అంటే 370 ఆర్టికల్ రద్దు చేసామని. 370 ఆర్టికల్ రద్దు చేయలే, అందులో ఒక క్లాజ్ నే రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు అని అంటే కాశ్మీర్ లో ఉండే భూమి కాశ్మీరులదే, వాళ్ళు తప్ప ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళు పోయి కొనడానికి లేదు అని ఉండే. అవును, అందుకని అది కొనడానికి ఇప్పుడు అది తీసేసిన తర్వాత ఆ క్లాజ్ అదాని పోయి కొనుక్కున్నాడు కదా, అదాని తప్ప నువ్వు నేను కొన్నావా లేదా వేరే అదాని కొన్నాడు భూములు. అందుకని దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ నేను చెయ్యను అంటే చేస్తుంది. వాళ్ళు 400 ఎందుకు అడుగుతున్నారు, ఏ దేనికోసం 400 దేనికోసం? 2/3 మెజారిటీ తోటి వాళ్ళు అనుకున్న ఎజెండా ఏదైతే ఉన్నదో తలాకు అయిపోయింది, 370 అయిపోయింది, ఈ మిగిలింది రిజర్వేషను. రిజర్వేషన్ తర్వాత మొత్తం రాజ్యాంగానికే ఎసరు పెట్టాలి, ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురావాలి, అధ్యక్ష తరహా వాళ్ళది ఉంది, వాళ్ళ వాదనలు రికార్డులో ఉన్నాయి, అధ్యక్ష తరహా పరిపాలనే భారతదేశానికి కావాలి అనేది బీజేపీ చెప్తున్నది అదే కదా. కాబట్టి ఆ వాళ్ళ వే 400 వస్తాయనంటే కనీసం 370 అయినా రాకపోతాయా, పోయినసారి కన్నా ఎక్కువ 2/3 మెజారిటీ తెచ్చుకొని ఇవన్నీ చెయ్యొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. 370 గాని 400 గాని ఎందుకు వస్తాయి, ఎందుకు రావు? యా ఇది కరెక్ట్ ప్రశ్న. ఉత్తరాదిలో మాక్సిమం వెళ్ళిపోయారు కదా వాళ్ళు, యూపీ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, హర్యానా తీసుకోండి, లేదా మన పక్కన ఉన్న మన కర్ణాటకలో కూడా అంతే కదా. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు మరి అందుకని మాక్సిమం వచ్చేసినాయి. మాక్సిమం వచ్చేసి అంటే నేను ఒక కొండ ఎక్కాడు, ఎక్కినవాడు ఇంకా ఎక్కడికి వెళ్తాడు, ఆ చివరి ఉన్నాడు, ఆ చివరిని నిలబెట్టుకోవాలి లేదా కొండ దిగాల్సిందే. సో ఇంకా యూపీలో వీటిలన్నిటిలో కలిపి 303 టచ్ అయింది అక్కడ, పీక్ అంట పీక్ వెళ్ళిపోయినారు, ఇంక వెళ్ళడానికి లేదు అక్కడ. ఇంకెక్కడ వెళ్ళాలి, దక్షిణాదిలో వెళ్ళాలి. కేరళలో ఏం మార్పు వచ్చిందని ఖాతా కూడా తెరవలేరు, కేరళ ఖాతా కూడా తెరవలేరు, ఎమ్మెల్యేలే తెరవలేకపోతారు, ఎంపీలు ఏమవుతుంది? కాబట్టి కేరళలో జరగదు, ఇంకెక్కడ తమిళనాడు జరగదు, కర్ణాటక చిత్రం మారింది, పోయినసారి కన్నా తగ్గేదే తప్ప పెరిగేది లేదు. ఇక్కడ 4 వస్తే గొప్ప తెలంగాణలో, తెలంగాణలో వాళ్ళు చెప్పొచ్చు 12 వస్తాయని, 4 వస్తే గొప్ప. ఇంకా అక్కడ ఇక్కడ ఆంధ్రాలో ఏపీలో 70% ఇప్పుడు ఉండనే ఉందిగా, జగన్ ఉన్నాడు 25, జగన్కి 25 వచ్చినా పర్వాలేదు, జగన్కు నుంచి చంద్రబాబుకి వచ్చినా అక్కడ ఇద్దరు కలిసి మోడీనే బలపరుస్తున్నారు కదా. సో అందుకని కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో దేన్ని ఇక్కడ ఇంతకు మునుపు ఉన్న బీఆర్ఎస్ 9 సీట్లతో ఉన్నప్పుడు అన్ని బిల్లుల్ని ఆమోదించింది కదా, అన్ని రైతుల చట్టాన్ని కూడా ఆమోదించింది కదా. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ లేదు కదా, కాంగ్రెస్ కదా ఇక్కడ వచ్చింది. సో ఈ చిత్రం కనుక చూస్తే అప్పుడు తెచ్చుకున్న వాటిని కష్టమా? ఒకవేళ ఆ కొండ దిగజారాల్సి కొండ దిగాల్సి వస్తే తగ్గేది తప్ప పెరిగేది లేదు అని నేను ప్రగాఢంగా. ఎంతవరకు తగ్గే అవకాశం నా ఉద్దేశంలో మరి అంటే యూపీలో ఇప్పుడున్న
ఈక్వేషన్స్ అఖిలేష్ గాని వీళ్ళు కానీ గతంలో చేసిన పొరపాట్ల నుంచి బయటకు వచ్చి అక్కడ కాంగ్రెస్ కూడా తగ్గి తన యొక్క బలాన్ని పరిమితం చేసుకుని పోటీ చేస్తా ఉన్నది. ఒక అది మంచి ఇదే. అట్లాగే నితీష్ చేసిన పౌల్ గేమ్ ఏదైతే ఉందో బీహార్ లో అది బెడిసికొడుతుంది. సో అది కూడా ఇదవుతుంది. రాజస్థాన్ లో స్టేట్ గవర్నమెంట్ వచ్చింది కానీ అప్పట్లాగా 27-27 వస్తాయనేది లేదు, తగ్గుతుంది. సో ఇదంతా చూసుకుంటే 250 వరకు రాగలుగుతారేమో అనేది అనిపిస్తున్నది. కూటమిగానా బీజేపీగా? బీజేపీగా కూడా కాదు, కూటమి మొత్తం కలిపే, మొత్తం కలిపే 250 మించదు అని అనిపిస్తున్నది. అది అది కాకుండా ఇంకేమన్నా జరిగిందా అని అంటే, ఒక అసలు ప్రపంచం మొత్తం అంతా కూడా ఎందుకు ఇలా జరిగింది అని ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మళ్ళీ చెప్పండి, అదే ఒకవేళ 250 మించి వస్తే అంటే ఇంతకు ముందున్న 303 వీళ్ళది నిలబెట్టుకోగలిగితే ఇలా ఎందుకు జరిగింది? ఏ మంత్రం మోడీ గారు ఈ సన్మాన మంత్రాన్ని చేసి 303 నిలబెట్టుకోగలిగాడు? 10 యాంటీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతని తన దగ్గర కూడా రానివ్వకుండా 303 ఫిగర్ తెచ్చుకున్నాడు అని అంటే నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. అందుకని ప్రపంచంలో ఉండే ఈ మన ఈ ఏమంటాము ఈ సర్వే చేసే వాళ్ళు ఉంటారు, సెఫాలజిస్టులు అందరూ వచ్చి భారతదేశంలో పరిశోధన చేస్తారు, చక్కగా చేస్తారు. ఎందుకనంటే ప్రజల నాడి ఇంతలా ఇప్పుడు జరిగిన, ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? గుడి కావాలా, బడి కావాలా, బువ్వ కావాలా? గుడి కావాలా, బడి కావాలా, బువ్వ కావాలా? మరి బువ్వ అంటే చూస్తున్నాం కదా, వాళ్ళే చెప్తున్నారు 80 లక్షల కోట్ల ఇది చెప్పారు, 80 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఏమంటున్నారు, దరిద్రం తగ్గిపోయింది అంటున్నారు. మరి ఈ దరిద్రం ఏంది? బియ్యం పంచే దరిద్రం. సో అది పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అసలు తగ్గుతున్నది ఎందుకు చెప్పమానండి? ఇది తగ్గింది, కందిపప్పు 171 రూపాయి, మినపప్పులు 150, మిరపకాయలు 400-500 వెళ్ళిపోయింది. ఏంటిది ఇవన్నీ? గ్యాస్ 500 ఉన్న అంటే 10 సంవత్సరాల క్రితం 500 ఉన్నదాన్ని 1100 వెళ్ళిపోయింది. అంటే బువ్వకి గండి పడ్డది. బళ్ళన్నీ కార్పొరేట్ బళ్ళు అయినాయి, బడులు. ఇంకేముంది? రామ మందిరం గురించి ఎన్ని రోజులు చెప్పుకుంటారు రామ మందిరం? సో అందుకని ప్రజలు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అని అంటే ఉపాధికి ఇస్తారు, విద్యకి ఇస్తారు, వాళ్ళకి వైద్యానికి ఇస్తారు. ఇవి ప్రాథమికమైన అంశాల్లో ఈ కొత్త ధనం తీసుకొచ్చాడు, ఇది జరిగింది అని అంటే దాన్ని అంగీకరించవచ్చు. ఒక విశ్లేషకుడుగా ఆర్థిక సంబంధాలు ఇవన్నీ కనుక చూస్తే, ఇప్పుడు రిజర్వేషన్స్ని ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ రిజర్వేషన్స్ మీద. రిజర్వేషన్స్ని మేము రద్దు చేయమని అన్నాడు, రద్దు చేయడు, పబ్లిక్ సెక్టర్ తీసేస్తాడు. పబ్లిక్ సెక్టర్ తీసేస్తాడు. రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రైవేట్ లో ఉన్నాయా? పబ్లిక్ లో ఉన్నాయా? పబ్లిక్ సెక్టర్ లో ఉంటది. పబ్లిక్ సెక్టర్ పోయిన తర్వాత ఆయన రిజర్వేషన్ తీసేయడు. రిజర్వేషన్స్ అనేది ఉంటుంది, కానీ ప్రభుత్వం లేదు. ప్రభుత్వ రంగం లేని దగ్గర రిజర్వేషన్స్ ఇస్తే ఏమి ఉపయోగం? అందుకని నీ ముందు విస్తర ఉంటది, కానీ విస్తరలో అన్నం ఉండదు. అన్నం ఉండదు. ఇంకా ఇక్కడ